చైర్మన్ గారిని కలవాలండి రండి రండి ఈనే మా కాలేజ్ చైర్మన్ నమస్కారం చౌదరి గారు ఓ అన్ని ఛానల్స్ నుంచి వచ్చారు వెల్కమ్ వెల్కమ్ ఒక ఏడాదిలో మీ కాలేజ్ సాధించిన విజయాల గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాం మీరు ఇంటర్వ్యూ చేయాల్సిన నన్ను కాదు నన్ను షట్ అప్ మా మాస్టర్స్ ని yes ఏ కాలేజ్ అయినా టాప్ లో ఉందంటే దాని కారణం మాస్టర్స్ అలాగే మా కాలేజ్ లో ఒక బాల రండి అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం इंकोला उच्चस्वर उच्च स्थाई ने कॉलेज नंबर वन इपड़ अर्थम सर अंदे बाला इंटरव्यू सार मन गुरी जना इंटरव्यू इवं అయినా బాబాయ్ హోటల్ లో టిఫిన్ బాగా ఉందంటే బాబాయ్ని ఇంటర్వ్యూ చేస్తారు గానీ వంటవాడిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు కదా కాబట్టి మీరే కరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుకోండి రెచ్చిపోండి మంచి కుటుంబానికి మంచి తండ్రి మంచి గుర్రానికి మంచి రౌతు మంచి దేశానికి మంచి నాయకుడు ఉండాలి అలాగే మంచి కాలేజీకో మంచి మాస్టర్ ఉండాలి ఆ అదిగో అదే వినిపించే ఆ సంగీతమే మా బాల तन प्रतिभ चूप्चा कॉलेज दबकी चला कॉलेज दबाई खर्च कटने कॉलेज आलमोस्ट आल अड्रस इधर अवमान बाला अभिनंदू शब्दा चामुंडेश्वरी मैडम गारी कोपे मन की पगले एदो पगल వినపడే సంగీతం గురించి ఇంకా పాతకాల సంగీతంతోనే నా పరువు తీస్తున్నారు స్టాప్ ఇట్ ఇండియా నుంచి లండన్ వరకు ఎన్నో కాలేజెస్ లో ఎన్నెన్నో కాలేజెస్ లో డాన్స్ ప్రొఫెసర్ గా పనిచేసి ఎంతో మందిని గొప్ప డాన్సర్స్ గా తయారు చేసిన ఈ చాముండేశ్వరి కాలేజ్ లో సీనియర్ టీచర్ ఇలాగా డాన్స్ నేర్పించడం షేమ్ షేమ్ నేను కరెక్ట్ గానే నేర్పిస్తున్నాను మేడం కరెక్టే కానీ నువ్వు నేర్పించిన స్టైల్ చూస్తుంటే వాళ్ళకి అరంగేటం చేసే లోపల వయసు అయిపోయిలా ఉంది డాన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను నా మ్యూజిక్ ప్లే చేయి కాలు తగిలుంటే మొహం పగిలుండేది డాన్స్ అంటే ఇది అంత బానే ఉందమ్మా కానీ మీరు ఆలోచించే రేంజ్ లో మనకు ఒక మాస్టర్ కావాలి అంటే వీళ్ళెవరూ కాదు వారం రోజులుగా సితారా ఇంటర్నేషనల్ 7 స్టార్ హోటల్లో శుక్ర శని ఆదివారాలు కారు పార్కింగ్ ఫుల్ 13 టు 19 వయసు పిల్లలంతా అక్కడే పిచ్చెక్కి రెచ్చిపోతున్నారు ఎందుకు ఎవరో కృష్ణట సూపర్ డాన్స్ వెళ్ళండి చూడండి మీ వల్ల అయితే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొఫెసర్ గా పెట్టండి నా వల్ల అయితేనా మేడం ఐ యామ్ క్రిష్ కృష్ణ కృష్ణ సరళ సుబ్రమణి ఐ యామ్ చాముండేశ్వరి హలో మా మేడం గురించి మీకు తెలియదా నాకు అన్ని తెలుసు ఆవిడతో అంతులేని కథ అదొక సాగర సంగమం నువ్వు మాత్రం ఏం తక్కువ నిన్న ఆ ప్రోగ్రామ్ లో నీ ఫాలోయింగ్ చూస్తే ఆంధ్ర ఫేమస్ రేంజ్ లో ఉన్నావే ఆ నేను ఆంధ్ర ఫేమస్ మీరు ఆల్ ఇండియా ఫేమస్ ఆ రేంజ్ లని ఇప్పుడు ఎందుకు లేండి ఆ నన్ను ఎందుకు పిలిపించారు నువ్వు నా కాలేజ్ లో డాన్స్ మాస్టర్ గా పని చేయాలి నా స్టూడెంట్స్ అందర్ని నీ రేంజ్ లో తయారు చేయాలి డబ్బెంత కావాలో తీసుకో టేక్ దిస్ బ్లాంక్ చెక్ నేనేదో అహంకారంతో ఆశపడుతున్నాను అనుకోకు కళ నా ఊపిరి నాట్యం నా ప్రాణం ఆ
అంతకంటే ఎక్కువ నీలాంటి వాడు నా కాలేజీలో ఉండాలి అప్పుడే నా కాలేజీ నేను అనుకున్న స్థాయికి వెళ్తుంది ఒప్పుకో కేవలం డబ్బు కోసమే అయితే మీరు ఎంత ఇచ్చినా చచ్చినా నేను ఒప్పుకోను కళ్ళంటే మీకు నా అభిమానం కాలేజీ అంటే మీకు ఉన్న తపన అందమైన మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది అందుకే ఒప్పుకుంటున్నాను నువ్వు నా కాలేజీలో మాస్టర్ అయితే నీ డాన్స్ ని చూడడానికి ఎగబడి వచ్చిన ఆ జనవంతా నా స్టూడెంట్స్ అవుతారు ఆ తర్వాత కళ్యాణి కాలేజ్ కనిపించకుండా పోతుంది మనిషి ఆశిస్తాడు దేవుడు శాసిస్తాడు నా ప్రయత్నం నేను చేస్తాను ఆ కానీ ఒక కండిషన్ నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో ఎవరు అడగకూడదు ఐ వాంట్ టు బి ఎ ఫ్రీలాన్సర్ ఓకే ఓకే రేపటి నుంచి క్లాసులు మొదలు పెడతాను మేడం ఒక చిన్న సజెషన్ మీ లిప్స్ కి లైటర్ షేడ్స్ వాడితే ఇంకా గ్లామర్ గా ఉంటుంది నా గురించి నాకు తెలుసు ఫ్యాక్టరీ అది ఒక సంగీతం కాలేజ్ పక్కన చిసి అందుకే స్టే తీసుకొచ్చాను నీ ఫ్యాక్టరీ కట్టడానికి నేను సచ్చిన ఒప్పుకోను నువ్వే అందయ్య ఒప్పుకునేది నా గోష 2 కోట్ల డబ్బు 2 లక్షల లంచం నా రెండో పెళ్ళానికి 2 సార్లు ఇచ్చిన మాట మాట తప్పితే ముట్టుకోనిస్తుందా అమ్మో నువ్వు కాదు నీ బాబుకి బాబు వచ్చినా నా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టేది పెట్టేది ఎంకిరేంటే పెంకి అనుకున్నారా టెంకే సార్ టెంకే అది మాట అవును ముక్క నేను కదా అనాల్సిందే నువ్వన్నా ఎవరు అబ్బాయా సార్ ఈయన పర్సనాలిటీకి చాలా ఫ్యాక్టరీలు స్మగ్లింగ్ గోడౌన్లే కరెక్ట్ మళ్ళాగా సంగీత కళాశాల పెడితే సాక్షాత్తు సరస్వతి దేవి వేణొచ్చుకుని కొడుతుంది కరెక్ట్ గా చెప్పావు బాల మర్యాదగా చేసెలికి తీసుకో లేకపోతే నా ఫ్యాక్టరీ ఆడుంటది నీ కాలేజీ ఉండదు ఇలందరూ నీకు వాయిస్తారు ఏమిటే వాగుతున్నావు మా చైర్మన్ గారు పెద్దవనుకుంటున్నావా పనికి బాలిన సన్యాసి అనుకుంటున్నావా పచ్చగడ్డి తినే చచ్చు పుచ్చు ముచ్చు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా ఉండండి సార్ ఏంటి ఫ్యాక్టరీ కడతావా ఈయన కింద కోర్టులో తీసుకున్న శ్రేణి నువ్వు పై కోర్టుకి వెళ్ళి వెరగొట్టగలవా నిజమే హైకోర్టుకు పోవచ్చు కదా ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదురా బర్రో గుర్రో నీకు దమ్ముంటే 15వ తారీఖు ఉదయం 10:20 నిమిషాల లోపే భూమి పూజ మొదలెట్టు దాటింది షష్ఠి నీకు దిష్టి ఏంటి మొదలు పెడతావా భూమి పూజ అంత పవర్ఫుల్ ఆ 10వ తారీఖు ఇదమ్మ బడమ అబ్బో నువ్వు చెప్పినట్టే హైకోర్టుకి వెళ్తా స్టే ఇర్రగడిస్తా నువ్వు చెప్పిన ముహూర్తానికి భూమి పూజ చేస్తా అడ్డొచ్చిన తల కాయలు నరికి పారేస్తా అంకిరెడ్డి పెంకెరుకున్నా టెంకయ్య టెంకే సార్ చూసారా సార్ ఎలా ఇచ్చాను ఇచ్చావయ్యా నా జన్మకు సరిపడంత ఇచ్చావు నువ్వు నా మనిషి అయ్యి ఉండి వాడి పక్కకు వెళ్లి వాడికి రూటు చెప్పి డేటు చెప్పి నా ఫేటు డిసైడ్ చేశావు కదయ్యా తెలియకండి సార్ నేనుండగా భయమేలా అన్నారు సాయిబాబా సాయిబాబా పక్కన నువ్వులేవు కదా అందుకనుంటా పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న గుడ్ మార్నింగ్ మేడం ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు ఎస్ మేడం చూడు నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను టేక్ కేర్ మేడం నేనేది ఒప్పుకోను ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజీలో ఉంటుందో చూడండి మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాలి యు మీన్ టీవీ ఇంటర్వ్యూ ఎస్ చిన్న సజెషన్ ఈ సారీకి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది అప్పుడు మీరు నడుస్తుంటే
తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదే ఉంది మేడం, 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం, ఎస్ మేడం, మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేశాం. మీరు వస్తే. యా, ఐ యామ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును. ఏం బాలేదా? కెమెరాకి ఈ సారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే చిన్నదా మళ్ళీ ఎలా ఊడింది?